చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. సరే నాకు 2 నిమిషాలు చెప్తున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త? ఎవరు దెబ్బ తగిలింది? ఎవరిని చంపా మేము? ఒక్కడ జోలికి వెళ్ళాం మేము. వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ గా. సార్ ఋషికొండ ప్యాలెస్ బహిర్గతం అయింది ఏంటి సార్? 500 కోట్లు మీరు మొత్తం చూడలేదు, ఇంకా చాలా ఉన్నాను. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందలు పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 30-46 కోట్లు ఉందంట. మరి కోడలి సుప్రసాదరావు గారు అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. ఋషికొండలో కట్టినటువంటి, పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా, అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ 5 రోజుల నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉంటాం కానీ, ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, ఈ వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కనీసం వాళ్ళకి సౌకర్యం ఉండటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి. అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు, ఉత్తరాంధ్రలోనే 650 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు. అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే 7 బిల్డింగ్లు అయ్యి, ఒక బిల్డింగ్ కాదు 7 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు, 7 బిల్డింగులు కట్టారు. ఆ 7 బిల్డింగుల్లో 7 బ్లాకుల్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా? చెప్పలేదా? 18 సంవచ్చరాలు దాటిన వాళ్ళకి రేపు 1వ తారీఖు నువ్వు నీకు దమ్ముంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3000 ఇస్తానని చెప్పావా లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు, నువ్వు దాని గురించే మాట్లాడండి. ముందు మీరు దీన్ని ఈ వాగ్దానాలను డైవర్ట్ చేయాలని చెప్పి ఒకటి తీసుకెళ్ళిన 4 కెమెరాలు బాత్రూములు లెట్రిన్లు టబ్బుల్లో పెట్టి 30 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు. 30 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వంలో గెస్ట్ హౌస్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్. నీకు మళ్ళీ ఎవడోడ కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు కాదు అది. అది టూరిజం సంస్థ ద్వారా టూరిజానికి సంబంధించి కట్టించినటువంటి 7 బ్లాకులు వాటిని కట్టారు. వాటికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతర్జాతీయ సెమినార్లు పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రితో ఈ రాష్ట్రానికి రాజధాని కాబట్టి అది విఐపీలు వచ్చినప్పుడు అక్కడ వసతి గృహాలు ఉండాలని చెప్పి వాటిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు తప్పించి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టినటువంటి ఇల్లు కాదు.